నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి మీ 340వ వినిపించే కథ వికే 340 శ్రీమతి పోలన్రాజు శారద గారి కథ ఉత్తరాయణం. రచయిత్రి శ్రీమతి పోలన్రాజు శారద గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథ అమ్మ నిర్ణయం వికే 199గా వినిపించాను కదా. వారు ఎంఏ ఫిలాసఫీ, మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్సెస్ డిగ్రీలు పొందారు. కాలేజీ లైబ్రరీయన్గా పదవీ విరమణ తర్వాత రచనా వ్యాసంగంలోకి ప్రవేశించారు. ఇంతవరకు శ్రీచక్ర సంచారిణి, స్వర్ణ కుటీరం, సంధ్యారాగం, బంగారు కంచం, తోడొక రుండిన, రెప్పపాటు వారి రచనలు 6 పుస్తకాలుగా వెలువడ్డాయి. వారి రచనల్లో శ్రీచక్ర సంచారిణి తలమానికం వంటిది అంటారు. అచ్చంగా తెలుగు సమూహం వారు అచ్చంగా తెలుగు మహిళ అన్న బిరుదు ప్రదానం చేసి సన్మానించారు వారిని. వారి కథ ఉత్తరాయణం నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను. నా చెల్లి మందార వల్లి, అది ననుగన్న బంగారు తల్లి, ఎన్నెన్ని జన్మలైన గాని నాకి చెల్లి కావాలి మళ్ళీ మళ్ళీ. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత కూడా ఇంకా చలిగాలులు వీస్తూనే ఉన్నాయి. బలరామయ్య వసారాలో పడకుర్చీలో కూర్చుని గేటు వైపే చూస్తున్నాడు. తాతయ్య, 1 గంట అయింది, ఇంకా భోజనానికి లేవలేదే? అప్పుడే బయట నుండి వస్తూ అడిగాడు మనవడు వేణు. బొంబాయిలో ఉద్యోగంలో ఉన్న వేణు 4 రోజుల సెలవులకు ఇంటికి వచ్చాడు. తాతయ్య భోజనం అయ్యేదాకా వసారాలో కూర్చుని ఆ తర్వాత లోపల పడుకోవటం అలవాటు. అటువంటిది ఈరోజు ఇంకా వసారాలోనే ఉండేటప్పటికీ అడిగాడు. అమ్మాయి దగ్గర నుండి ఉత్తరం వచ్చి చాలా రోజులైందిరా, ఈరోజైనా వస్తుందేమో, పొద్దుటి టపాలో లేవన్నాడు, ఇదిగో 2వ టపా వచ్చే వేళ అయింది, ఇప్పుడు ఏమైనా వస్తుందేమోనని చూస్తున్నానరా. సుభద్రమ్మమ్మ దగ్గర నుండి ఉత్తరం ఏమిటి తాతయ్య? ఇంకా ఏదో చెప్పబోతుండగానే లోపల నుంచి అరే బాబు అంటూ గబగబా బయటకు వచ్చిన పిన్ని అమ్మ చిరోజబ్బా పట్టుకుని పెరట్లోకి లెక్కెళ్ళారు. ఏమైందమ్మా, ఎందుకు ఇట్లాలాకు వస్తున్నారు? ఆశ్చర్యంగా అడిగాడు వేణు. ఒరే నాయన, కాస్తలో కొంప ముంచేవాడివి కదరా, తాతయ్యకి సుభద్రమ్మమ్మ సంగతి ఇంకా తెలియదు. అదేమిటమ్మా, 4 రోజులు అవుతున్నా తాతయ్యకి తెలియకపోవటం ఏమిటి? నమ్మలేనట్టు కొద్దిగా కోపం జోడించిన గొంతుకుతో అరిచాడు. ఊరిని కాస్త గొంతు తగ్గించరా నాయన, అసలే పెద్ద వయసు, ఈ సంగతి తెలిస్తే తట్టుకోలేడు. మీ నాన్న, బాబాయి, పెదనాన్నలు అన్నీ ముగించుకుని రేపో మాపో ఇళ్ళు చేరతారుగా, అప్పుడు నెమ్మదిగా చెప్పచ్చని ఊరుకున్నాం. నచ్చ చెబుతున్నట్టు పెద్దమ్మ వివరించిన తర్వాత కాస్త శాంతించాడు వేణు. తాతగారు, ఈరోజు కూడా మీ ఉత్తరం రాలేదండి అన్న పోస్ట్ మ్యాన్ మాటలు విన్న బలరామయ్య, ఆడించమ్మా కాళ్ళు కడుక్కుని వస్తాను అంటూ నెమ్మదిగా పడకుర్చీలోంచి లేచాడు. ఏమిటో అమ్మాయి, ఈసారి ఉత్తరం రాయటం మరీ ఆలస్యం చేసింది, ఎట్టా ఉందో ఏమిటో స్వగతంలా అనుకుంటూ పీట మీద కూర్చున్న మామగారి వైపు కోడళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకుని వడ్డన ప్రారంభించారు. గదిలోకి వెళ్ళి కూర్చున్న వేణు ఆలోచనలో పడ్డాడు. తాతయ్య ఈ విధంగా పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూడటం ఇంట్లో వాళ్ళకి కొత్తేమీ కాదు. ఆ వీధిలోకి వచ్చే ప్రతి పోస్ట్ మ్యాన్కి ఆయనకు ఉత్తరాల ఉదంతం గురించి బాగా తెలుసు. 60 ఏళ్ల నుండి జరుగుతున్న కథే మరి. 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన వేణు కళ్ళ ముందుకు వచ్చింది. సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు తాతయ్య తన రేకు పెట్టే ముందు కూర్చుని పెద్ద బొత్తి కాగితాలు సర్దుకోవటం కనిపించింది. ఏమిటి తాతయ్య, చిత్రగుప్తుల చిట్టాలాగా కాగితాలు చూసుకుంటున్నావు? నవ్వుతూ పక్కన చేరాడు. పక్కనే మంచం మీద కూర్చున్న ఆయన భార్య, అవన్నీ ఆయన పంచప్రాణాలురా, వారానికి ఒకసారైనా కాగితాలన్నీ ముందేసుకుని చదవకపోతే మీ తాతయ్య ప్రాణం గిలగలా కొట్టుకుంటుంది
మురిపంగా భర్త వైపు చూస్తూ అన్నది. ఆ మాటలేమీ పట్టించుకోకుండా ఆయన దీర్ఘంగా, రంగు మారిపోయి ముట్టుకుంటే పొడిపొడైపోతాయేమో అన్నట్టు ఉన్న కాగితాలలో మునిగిపోయాడు. అవన్నీ గత 50 ఏళ్ళుగా మీ సుభద్రమ్మమ్మ రాసిన ఉత్తరాలు, అవి చదువుకుని మురిసిపోతూ ఉంటారు అని నాయనమ్మ మళ్ళీ చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాడు వేణు. ఆయనకు చెల్లెల వద్ద నుండి క్రమం తప్పకుండా ఉత్తరాలు వస్తాయని తెలుసు. చెల్లెలంటే ఎంత అభిమానమో తెలుసు, కానీ ఆ ఉత్తరాల మీద అంత మమకారం ఉన్నట్టు ఇప్పుడే తెలుస్తోంది. ఇలా అనుకుని మళ్ళీ ఆ కాగితాల వైపు చూశాడు. ఏదో ఆలోచన వచ్చినట్టు గబగబా బట్టలేసుకుని బయటకు వెళ్ళి అరగంటలో వచ్చాడు. సాయంత్రం తాతయ్య నాయనమ్మ గుడికి వెళ్ళిన సమయంలో ఆ పెట్టె తెరిచి చూశాడు. తారీఖుల వారీగా ఒక పద్ధతిలో అమర్చి ఉన్న ఉత్తరాలను తీశాడు. తాను తెచ్చిన ప్లాస్టిక్ ఫైల్ ఫోల్డర్లు తీసి వాటిని జాగ్రత్తగా వాటిల్లో అమర్చి మళ్ళీ యథాప్రకారం పెట్టెలో పెట్టేశాడు. మరుసటి రోజు పెట్టె తెరిచిన బలరామయ్య ఫోల్డర్లు చూసి, ఏరా వేణు, ఇది నీ పనేనా అంటూ అతని చెవి పట్టుకుని అడిగాడు. అబ్బా తాతయ్య వదులు, మరి నీ పంచప్రాణాలు అట్లా పాడైపోతుంటే చూడలేక వాటిని భద్రంగా పంజరంలో బంధించాను, బాగుందా? ఓరే నాయనా, మంచి పని చేసావురా, ఈ ఉత్తరాలని ఎలా భద్రపరచాలా అని ఇన్నాళ్ళు దిగులు పడుతున్నానురా. అప్పటి నుండి క్రమం తప్పకుండా తానే వచ్చిన ఉత్తరం వచ్చినట్టు చదవగానే భద్రపరచసాగాడు. అమ్మాయి అని ముద్దుగా పిలుచుకునే సుభద్రకు 16 ఏట పెళ్ళైనప్పుడు అన్న బలరామయ్యకు 20 ఏళ్ల వయసు. ఇంట్లో తాతగారు, ఆయన 4 కొడుకులు, వారి సంతానంతో ఎప్పుడూ సందడిగా ఉండేది. ఎవరి పిల్లలు ఎవరో తెలియనంతగా పిల్లలంతా కలిసిమెలిసి ఉండేవారు. ఆడుకునేటప్పుడు ఆడుకునేవారు, అంతలో కొట్టుకుని మళ్ళీ కలిసిపోయేవారు. ఆడపిల్లల ఆటలు ఆడపిల్లలవే, మగపిల్లల ఆటలు మగపిల్లలవే. భోజనాల దగ్గర గోల గోలగా ఒక్కటయ్యేవారు. తాతగారి మనవలలో అందరిలోకి పెద్దవాడు బలరామయ్య. అప్పుడే డిగ్రీ చదువు పూర్తి చేసుకుని తండ్రి తాతలకు పొలం పనుల్లో చేదులు బదులుగా ఉండేవాడు. అట్లా ఉన్న ఆ కుటుంబంలో బలరామయ్య బాబాయ్ కూతురు సుభద్రకు ఉంటున్న ఊరికి 10 మైళ్ళ దూరంలో కుర్రాడితో సంబంధం నిశ్చయమైంది. పెళ్లి పనులన్నీ భుజాన వేసుకుని పెద్దవాళ్లతో సమానంగా శ్రమపడ్డ బలరామయ్యను చూసి బియ్యాల వారు ఎంతో ముచ్చటపడ్డారు. అమ్మాయిని అత్తారింటికి పంపించే సమయం వచ్చింది. అందరూ ఆమెకు వీట్కోలు పలకటానికి వాకిటి దాకా వచ్చారు. పెద్దలందరికీ నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్న సుభద్ర కళ్ళు ఇంకా ఎవరికోసమో వెతకటం పెద్దల దృష్టి దాటలేకపోయింది. అంతలో గుర్తొచ్చినట్టు తాతగారు, అరే పెద్దోడేడురా, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు, ఎంతలోకే ఎటు భయమయ్యాడు, చుట్టూ పరికించి చూశాడు. పెళ్లి పనులన్నీ భుజాన వేసుకుని అంతా తానే తిరిగాడుగా, అలసిపోయి ఎక్కడో పడుకుని ఉంటాడు, ఎవరో చమత్కరించారు. తాతయ్య, ఒక్కసారి నేను వెళ్ళి చూసొస్తాను, తలదించుకుని బెరుగ్గా అడిగిన సుభద్ర వైపు చూశారు అందరూ. ఒకసారి గడప దాటిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళకూడదురా తల్లి, పెదనాన్న అన్నాడు. లోపలికి వెళ్ళను పెదనాన్న, పెరట్లోకి వెళ్ళి వస్తాను. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి సుభద్రకి. అప్పటికే బలరామయ్య మీద అభిమానం పెంచుకున్న పెళ్లి కొడుకు తండ్రి, పర్వాలేదండి పోయిరామ్మా అంటూ కోడలికి అండగా నిలబడ్డారు. గబగబా వాకిలి పక్కగా పెరట్లోకి వెళ్ళిన సుభద్రకు బాదం చెట్టు కింద దిగాలు పడి నిలుసున్న అన్న కనిపించాడు. అన్నయ్య వెళ్ళొస్తాను అంటూ కాళ్ళకి నమస్కరిస్తున్న చెల్లెలని భుజాల పట్టుకుని లేపి తల నిమురుతూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్న బలరామయ్యను ఆ పాటికి అక్కడ చేరుకున్న పెద్దలందరూ గమనించారు. నాది చెల్లికి పెళ్ళైతే నా పొన్నది బావతో వెళుతుంటే ఈ అన్నయ్య కన్నీరు ఆగేనా? ఓరి పిచ్చి సన్నాసుల్లారా, ఆ కన్నీళ్ళేమిట్రా, అయినా అమ్మాయి ఎంత దూరం పోతున్నదని అదిగులు తిప్పి తిరగేస్తే 10 మైళ్ళేగా. ఎప్పుడు కావాలంటే అప్పుడు సైకిల్ మీద రివ్వన పై చూసి రావచ్చు. తాతయ్య ఇద్దరినీ మందలించారు. బలరామయ్య జేబులో నుంచి ఒక పెద్ద కవర్ తీసి
అమ్మాయి, ఇవి మన ఇంటి అడ్రస్ రాసిన కవర్లు. క్షేమ సమాచారం తెలుపుతూ రోజు మార్చి రోజు ఉత్తరం రాస్తూ ఉండు అంటూ సుభద్ర చేతిలో పెట్టాడు. అట్లా మొదలైంది ఆ అన్నా చెల్లెళ్ళ ఉత్తరాల అనుబంధం. మొదట్లో వారానికి రెండు ఉత్తరాలు రాసే సుభద్ర క్రమేపీ రోజులు గడిచిన కొద్దీ వారానికి ఒకటి, ఆ తరువాత 15 రోజులకు ఒకసారైనా రాసేది. ఆమె భర్త కూడా ఆమెకు సహకరిస్తూ అవసరం వచ్చినప్పుడల్లా కవర్లు స్టాంపులు తెచ్చి పెడుతూ ఉండేవాడు. అట్లా చెల్లెళ్ళు రాసిన ఉత్తరాలే అవి. తాతయ్య, అమ్మమ్మ ఉత్తరాలలో ఏ విషయాల గురించి రాసేది? నేను చదవచ్చా? చదవరా, అందులో రహస్యాలేమి ఉండవు, శుభ్రంగా చదవచ్చు. తాతయ్య మాటలతో హుషారొచ్చి ఫోల్డర్లు ముందర వేసుకుని చదవటానికి కూర్చున్న వేణు అందులో విశేషాలు చదివి ఆశ్చర్యపోయాడు. అన్నయ్య, నాన్న నాతో పంపించిన నల్లావుకి చిన్న బుజ్జాయి పుట్టింది తెలుసా, ఎంత ముద్దుగా ఉన్నదో అంటూ ఒక ఉత్తరం మొత్తం ఆ దూడవర్ణనే. ఆ తర్వాత జున్నుపాలు ఏ విధంగా వండారు, ఎవరెవరికి ఆ జున్ను పంపించారు, దాని రుచి ఎంత బాగుంది వర్ణిస్తూ కొన్ని ఉత్తరాలు. ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఎర్ర మందారం మొక్క నాటడం దగ్గర నుండి ఆ మొక్క చిగురేయటం, మొగ్గ తొరగటం, ఆ మొగ్గ ఎట్లా విచ్చుకున్నది, మొదటి పువ్వు అమ్మవారి పూజకు ఎట్లా పెట్టిందో వర్ణనతో 10 ఉత్తరాలు అంతే. కొన్నిట్లో ప్రకృతి వర్ణనైతే మరికొన్నట్లో పొలాలలో నాట్లు వేసే దృశ్యాల నుండి బడిసెలతో పిట్టలను తరిమే వర్ణన. మరికొన్ని ఉత్తరాలైతే పాపం ఆవిడకి టైం దొరికినప్పుడల్లా రాసేదో ఏమో సీరియల్లాగా ఉండేది. ఒక తారీఖు రాసి కొంత రాసి మరి 2 రోజుల తర్వాత ఆ తారీఖుతో మరికొంత రాస్తూ ఆ విధంగా ఒక 10 రోజుల ఎపిసోడ్తో ఒక ఉత్తరం తయారయ్యేది. అసలు ఆ పదాల పొందికేమిటి, ఆ భావనలేమిటి, అంత అందంగా అనుభూతులను రాయటం మహామహాకవులకే చెల్లు. పల్లెటూరులో పెరిగి విద్యాగంధం లేని ఒక సాధారణ ఇల్లాలు ఎంత అందంగా ఒక దృశ్యకావ్యంగా వర్ణించటం ఒక అద్భుతం. ఉత్తరాలలోనే ఇంత అద్భుతంగా రాసుకుంటుంటే ఇక ముఖాముఖి ఎన్ని కబుర్లు చెప్పుకునేవారో. అదే విషయం తాతయ్యని అడిగాడు వేణు. పక్కనే కూర్చుని తాత మనమల కబుర్లు వింటున్న నాయనమ్మ పక్కన నవ్వింది. ఓరి పిచ్చి నాయన, అదేరా ఈ అన్నా చెల్లెళ్ళ విచిత్ర బంధం. పొలంలో కాసిన పళ్ళు కూరగాయలు ఇవ్వటానికో, పండక్కి చెల్లెల్ని బావగారిని ఆహ్వానించటానికో అడపాతడపా బలరామయ్య చెల్లెలు ఎత్తారింటికి వెళ్ళి వస్తుండేవాడు. అలాగే సుభద్ర పుట్టింటికి వస్తూ పోతూ ఉండేది. ఉత్తరాలలో అన్ని విషయాలు రాసుకునే వారిద్దరి ప్రవర్తన ఎదురెదురుగా కలిసినప్పుడు చాలా వింతగా ఉండేది. ఇంటికి వచ్చిన అన్నగారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళుగిచ్చి అన్ని మర్యాదలు అమర్చి, ఏ అన్నయ్యా కులాసానా, ఇంటి వద్ద అందరూ కులాసగా ఉన్నారా అని కుశల ప్రశ్నలు వేసిన చెల్లెలు తిరిగి అతను వెళ్ళిపోతుండగా బయటకు వచ్చి, వెళ్ళొస్తానమ్మాయి అన్న అన్నగారి మాటలకు తల ఊపి ఊరుకునేది. ఆమె పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా అదే స్థితి, ఏమ్మా ఇంటి వద్ద అంతా కులాసయ్యనా అని అన్నగారి ప్రశ్నకు తల ఊపి సమాధానం. తిరుగు ప్రయాణం సమయంలో అన్నగారి కాళ్ళకు నమస్కారం చేసిన చెల్లెలతో అందరినీ అడిగానని చెప్పమ్మా అని ముక్తసరిగా అనేవాడు. వాళ్ళిద్దరిని చూసిన పెద్దవాళ్ళు నవ్వేవాళ్ళు. ఓరి నీ పిల్లలారా, ఒకరి ఉత్తరం కోసం ఒకరు పరితపిస్తూ ఎదురు చూస్తారు, ఎదురు పడితే ఒక్క మాట కూడా నోట రాదేమర్రా. నిజంగానే ఆ అన్న చెల్లెళ్ళది విచిత్ర బంధం. అదిరా బాబు వీళ్ళ వరస, నే పెళ్ళై వచ్చిన కొత్తల్లో వీళ్ళ వాలకం వింతగా ఉండేది, రాను రాను నాకు కూడా అలవాటైంది. ఇంకా వయసు బాధ్యతలు మీద పడుతున్న కొద్దీ ఉత్తరాలు అంత తరచుగా కాకపోయినా నెలకోటైనా తప్పనిసరిగా వచ్చేవి. కబుర్లు రాను రాను పిల్లలు వాళ్ళ చదువుల గురించి, ఇప్పుడు మనవల గురించి ఉంటున్నాయి, బలరామయ్య భార్య వివరంగా చెప్పింది. తర్వాత తర్వాత పిల్లలు మనవలతో సంసారాలు పెరిగి బాధ్యతల బరువుల్లో ఉన్నప్పటికీ ఉత్తరాల పరంపర మాత్రం ఆగలేదు. తాతయ్య, ఇంకా ఈ రోజుల్లో కవర్లలో ఉత్తరాలు రాసుకోవటం ఏమిటి, చెరక ల్యాప్టాప్ గిఫ్ట్ ఇస్తాం, మీకు టైపింగ్ వచ్చు కదా, హాయిగా ల్యాప్టాప్లో ఉత్తరం టైప్ చేస్తే మరుక్షణమే సుభద్ర అమ్మమ్మకి అందుతుంది, ఆమెకు కూడా ల్యాప్టాప్ వాడటం నేర్పిద్దాం,
హాయిగా ఎప్పుడంటే అప్పుడే చదువుకోవచ్చు. ఇంకా ఈ పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూడటం, కాగితాలు చిరిగిపోతాయేమో అన్న భయాలు ఏం ఉండవు అంటూ మనవలు ఎగతాళి చేయటం కూడా మొదలుపెట్టారు. ఆ ఉత్తరం కోసమే ఆ వృద్ధాప్యంలో కూడా ఆయన అంతగా ఎదురు చూస్తూ ఉన్నాడు. వేణు కళ్ళ ముందు ఆనాటి సంభాషణ గుర్తుకు వచ్చింది. తిరిగి 4 సంవత్సరాల క్రితం వేణు సెలవులకి వచ్చినప్పుడు, "బాబు, ఈ ఉత్తరం పోస్ట్లో వేయరా. తాతయ్య ఇచ్చిన ఇన్లాండ్ కవర్ చూసి, 'తాతయ్య, ఈ కవర్ మీద అడ్రస్ రాయటం మర్చిపోయినట్టున్నావు' అన్న వేణు మాటలకు, 'అరే, సరిగ్గా చూడరా, రాసే ఇచ్చాను' అని సమాధానం ఇచ్చాడు బలరామయ్య. అనుమానం వచ్చి కవర్ తెరిచి చూశాడు వేణు. లోపలంతా ఖాళీ. పొద్దున్న నాయనమ్మ కొడుకుల సంభాషణ గుర్తుకొచ్చింది. "నాన్నకి కళ్ళు బొత్తిగా కనిపించట్లేదు, క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించమంటున్నాడమ్మా. ఈ వయసులో ఆపరేషన్ చేయటం అంటే రిస్క్ ఏమో, నువ్వేమంటావు?" "నిజమే నాయన, నాన్నకి షుగర్ కూడా ఉంది. ఆయన అట్లాగే అంటాడులే, పట్టించుకోబాకండి. అయినా ఇప్పుడు ఆపరేషన్ అంటే మాటలా." అందుకే కాబోలు పాపం తాతయ్య పొద్దున్నే కాసేపు న్యూస్ పేపర్ చదివేవాడు, మానేశాడు. సాయంత్రం పూట వాకింగ్ని వెళ్ళేవాడు, అది కూడా మానేసి ఇంటి పట్టునే కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఉండిపోతే ఎందుక అనుకున్నాడు. బొత్తిగా చూపు పోయినట్టుంది. చెల్లెల దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాలు కళ్ళకు దగ్గరగా పెట్టుకుని చదవటానికి ఆయన చేసే ప్రయత్నం చూస్తే చాలా జాలి కలిగించేలాగా ఉంది. వేణు తన స్నేహితుడు ఒకడు కళ్ళ డాక్టర్ వద్దకు వెళ్ళి తాతయ్య కేసు వివరించి, "ఈ రోజుల్లో ఆపరేషన్ చాలా సులభంగా చేస్తున్నారు, ఒక్కరోజులోనే అయిపోయి ఇంటికి తెచ్చేయవచ్చు" అని ఇంటి వద్ద తండ్రి బాబాయిలను ఒప్పించి కళ్ళకు ఆపరేషన్ చేయించాడు. దాంతో ఆయన పూర్వపు బలరామయ్యలా మారి తన కార్యక్రమాలను కొనసాగించాడు. సుభద్రమ్మ అస్థికలు త్రివేణి సంగమంలో కలపటానికి ఆమె కొడుకులకు తోడుగా బలరామయ్య 3 కొడుకులు వెళ్ళారు. ఇంకో వారానికి ఆమె మొదటి మాసికం కూడా రాబోతోంది. ఇప్పటిదాకా అన్నగారికి చెల్లెలి మరణ వార్త తెలియకపోవటం, ఇంకా ఎప్పటికీ ఆమె వద్ద నుండి ఎటువంటి ఉత్తరమూ రాదని తెలియని ఆ వృద్ధుని ఎదురుచూపులు చూసిన వేణుకు మనసు కలత చెందసాగింది. ఆయన ఆవేదనకు ఏదైనా పరిష్కారం చూడాలని ఆలోచనలో పడ్డాడు. మరుసటి రోజు పొద్దున్న 11 గంటల టపా వేళటికి వసారంలో కూర్చున్న బలరామయ్య వద్దకు తపాలా వీరన్న వచ్చాడు. "తాతగారు, ఇన్నాళ్ల బట్టి రోజు అడుగుతున్న మీ ఉత్తరం వచ్చింది, మరి నాకు ఈనామి ఇవ్వాలి" అని నవ్వుతూ కవర్ చేతిలో పెట్టాడు. బలరామయ్య గారు ముఖసించిన మొహం, చేతిలో ఉత్తరం చూసిన కోడళ్ళు విస్తుపోతూ ఒకరి ముఖం ఒకరు ప్రశ్నార్థకంగా చూసుకున్నారు. కవర్ విప్పి ఉత్తరం చదువుకున్న ఆయన ఒక విధమైన నిరాశతో మడిచి పక్కన పెట్టుకున్నాడు. ఉత్తరం వచ్చిన ప్రతిసారి ఉండే ఉత్సాహం కనిపించడం లేదు. "ఏం తాతయ్య, నీ ముద్దుల చెల్లెలి ఉత్తరం వచ్చిందిగా, ఇంకా సంబరమేనా?" నవ్వుతూ పక్కన చేరిన మనబడితో, "ఏమిటోరా, అమ్మాయి ఉత్తరం చూసినా ఏమిటో బెంగబెంగగా ఉంది, ఎప్పట్లాగా అనిపించడం లేదు. అయినా ఒకసారి ఓపిక చేసుకుని వెళ్ళి చూసి రావాలనిపిస్తోంది" ఆ మాటలకు అందరూ కంగు తిన్నారు. భోజనం ముగించుకుని ఆయన గదిలోకి వెళ్ళి పడుకున్న తర్వాత తోడికోడళ్ళు వేణును నిలేశారు. "అవునమ్మా, ఆ ఉత్తరం అచ్చంగా సుభద్రమ్మ రాసినట్టే రాసి నేనే పోస్ట్ చేశాను. పాపం రోజు ఆయన పడే వేదన చూడలేకపోతున్నాను. అందుకే ఆయన తృప్తి కోసం ఆ పని చేశాను తప్ప..." కార్యక్రమాలు ముగించుకున్న కొడుకులు తిరిగి వచ్చారు. అందరూ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పోస్ట్ మ్యాన్ గొంతు వినిపించింది. "ఏం తాతగారు, మీ చెల్లెమ్మకు అన్నగారు బాగా గుర్తుకొస్తున్నట్టున్నారు. మొన్ననే ఒక ఉత్తరం వచ్చింది, 2 రోజులు కాకుండానే మళ్ళీ మరో ఉత్తరం. ఇంకా మీకు సంతోషంతో పండగే పండగ." గదుల్లో ఉన్న అన్నదమ్ములు, వంటగదిలో ఉన్న తోడికోడళ్ళు, హాల్లో ఉన్న వేణు ఒక్కసారిగా బయట వసారాలకు వచ్చారు. "మళ్ళీ ఇది నీ పనేనా?" ఎవరికీ వినపడకుండా అడిగిన తల్లికి అబ్బే నాకేమీ తెలియదమ్మా ఆశ్చర్యంగా సమాధానం చెప్పాడు వేణు. నెమ్మదిగా కవరు చింపి ఉత్తరం చదువుకున్న బలరామయ్య మొహం వికసించింది. పరమానందంగా ఉత్తరం చదువుకుని, "అమ్మాయ్యా, ఈ ఉత్తరం చదివిన తర్వాత
చెల్లెమ్మ నా ఎదుట నిలిచినట్టుందిరా అబ్బాయి అంటూ నిజంగానే సంబరపడిపోయాడు. ఆయన్ని ఆ మధుర స్మృతులలో వదిలేసి అంతా ఇంటి లోపలికి వెళ్ళారు. ముందు రోజు వేణు చేసిన పని వివరించి, మొన్నంటే వేణు ఆయన తృప్తి కోసం రాశాడు, మరి ఈ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందో. అయినా ఇంకా ఆయన దగ్గర దాచి ఉంచటం భావ్యం కాదు, వీలు చూసుకుని వాస్తవం చెప్పేసేయండి అంటూ మగవాళ్ళను పట్టుకున్నారు. రేపు నెమ్మదిగా సమయం చూసుకుని నాన్నకు విషయం వివరిద్దాంలే, అయినా ఈ ఉత్తరం ఎక్కడి నుండి వచ్చిందో. వారిని, అన్నయ్య ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఇదంతా ఆ మల్లిగాడి పని. చూసావా అన్నయ్య, ఆ పాలేరు మరీ మతిమరుపు విధవైపోయాడని మొన్న బావ మొత్తుకున్నాడు. అత్తయ్య పెద్దకర్మాన్ని అచ్చయించిన కార్డులు పోస్ట్ చేయమని ఇస్తే వాడు మొన్న మనం వెళ్ళిన రోజు అంటే 15 రోజుల తర్వాత గుర్తుకు వచ్చి డబ్బలు వేశట. అదృష్టవశాత్తు అందరికీ ఫోన్లలో చెప్పబట్టి సమయానికి రాగలిగారు. ఎవరికీ కూడా కార్డు అందలేదుట. ఈ ఉత్తరం కూడా అత్తయ్య పోయే 4 రోజుల ముందర వాడికి ఇచ్చి డబ్బలా వేయమని చెప్పిందిట. ఇదిగో ఇది వీడు చేసిన ఘనకార్యం. ఆ కార్డులతో పాటుగా ఈ ఉత్తరం కూడా పోస్ట్ డబ్బాలో పడేసినట్టున్నాడు. ఈ విషయం బావతో చెబితే వాణ్ణి ముక్క చివాట్లు పెట్టాడు కూడా. భోజనాల సమయంలో బలరామయ్య ఎంతో హుషారుగా చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ తృప్తిగా భోంచేసి గదిలో కాకుండా మళ్ళీ వసారాలో పడకుర్చీలో వాలి ఉత్తరం పదే పదే చదువుకోసాగాడు. సాయంత్రం 4 అవుతుండగా, ఒరే వేణు తాతయ్య ఇంకా నిద్రపోతూ ఉన్నట్టున్నాడు, కాఫీ వేళ అయింది లేపు. చిన్న పిల్లవాడు ప్రియమైన వస్తువు ఎవరైనా లాక్కుంటారేమో అన్న భయంతో గట్టిగా పట్టుకున్నట్టు ఆయన ఆ ఉత్తరం గుండెల మీద పెట్టుకుని 2 చేతులు ఆనించి పడకుర్చీలో పడుకుని ఉన్నాడు. తాతయ్య సాయంత్రం అవుతోంది, లేచి మొహం కడుక్కుంటే అమ్మ కాఫీ తెస్తోంది అని భుజం మీద చెయ్యి వేసిన వేణుకి ఒక్కసారి షాక్ తగిలినట్టు అయింది. అన్న చెల్లెలు పుణ్యాత్మలు, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం భీష్ముడు ఎదురు చూసినట్టు ఇంతకాలం ఆరోగ్యంగా ఉన్న చెల్లెలు పండగ వెళ్ళగానే హఠాత్తుగా పోవటం, నెల తిరగకుండా ఈయన పోవటం, నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యము. చూడటానికి వచ్చిన వారి మాటలు విన్న వేణు మనసులో అనుకున్నాడు, నిజమే అన్నా చెల్లెళ్లకు ఇది ఉత్తర అయిన పుణ్యకాలమే. తాను సృష్టించిన దొంగ ఉత్తరానికి ఏమాత్రము స్పందించిన తాతయ్య సుభద్రమ్మమ్మ ఉత్తరం చదువుకుని ఎంత మురిసిపోయాడో. మనిషికి మాయ ముసుగు వేయవచ్చునేమో కానీ మనసుకి ఎటువంటి ముసుగు వేయలేము. నిత్యమైనిల్చులే 340వ వినిపించే కథ VK 340 శ్రీమతి పోలన్రాజు శారద గారి కథ ఉత్తరాయణం విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి, తప్పక అందిస్తారు కదా. నమస్తే.